అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ నాకైతే మూవీ ఓకే అనిపించింది. ఒక్క పాయింట్ లో చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగో క్యాస్ట్ సిస్టమ్ కి మధ్య జరిగే మూవీ ఇది. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్, సుహాస్ ఇంట్రడక్షన్ అండ్ ఫ్యామిలీ సీన్స్, మ్యారేజ్ బ్యాండ్ సీన్స్ అన్ని బాగుంటాయి. పుష్పలో కేశవ క్యారెక్టర్ చేసిన జగదీష్ ఇందులో సుహాస్ ఫ్రెండ్ గా యాక్ట్ చేశాడు. సుహాస్ సిస్టర్ గా శరణ్య ప్రదీప్ యాక్ట్ చేశారు. హీరోయిన్ తో వచ్చే సీన్స్ లో లైట్ హార్టెడ్ వే లో కామెడీతో బాగా ఎంగేజ్ చేశారు. సుహాస్ పెర్ఫార్మెన్స్, స్లాంగ్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా నేచురల్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ పెద్దగా స్టోరీ లేకపోయినా సుహాస్ తన యాక్టింగ్ తో ఎక్కడ బోర్ కొట్టకుండా లాగేశాడు. మెయిన్ గా సెలూన్ సీన్స్ లో హీరో హీరోయిన్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రెండు సాంగ్స్ బానే ఉంటాయి. చాలా సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో, నెక్స్ట్ ఏమవుతుందో చెప్పేసేలా ఉంటాయి. ఎగ్జాంపుల్ సుహాస్ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ సీన్ ఈజీగా గెస్ చేస్తాం. ఇంటర్వెల్ లో వచ్చే సీన్ లో శరణ్య ప్రదీప్ యాక్టింగ్ బాగుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉన్నా కూడా లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ తో ఎక్కడ ల్యాగ్ లేకుండా ఎంగేజ్ చేస్తుంది. బీజిఎం అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా టూ గుడ్ ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో స్టోరీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీయడం వల్ల ఏమో నాకైతే కొంచెం కలర్ ఫోటో అండ్ రంగస్థలం షేడ్స్ కనిపించాయి. ఫస్ట్ హాఫ్ కి కంప్లీట్ ఆపోజిట్ గా వెళ్తుంది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ ఈ సీన్ లో వచ్చే డైలాగ్స్ ని బాగా రాశారు. సుహాస్ అండ్ హీరోయిన్ సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ కనిపిస్తే చాలా సీన్స్ లో, చాలా మూవీస్ లో ఈ సీన్స్ చూసేసామే అన్నట్టు ఉంటుంది. రంగస్థలంలో బ్రదర్ సెంటిమెంట్ అయితే ఇక్కడ సిస్టర్ సెంటిమెంట్. చూసినంతసేపు నాకు ఇదే అనిపించింది. విలన్ రోల్ వీక్ అవడం వల్ల ఏమో మూవీలో ఫైట్స్ కూడా చాలా వీక్ గా అనిపిస్తాయి. ఫైనల్ గా క్లైమాక్స్ ఫైట్ లో ఎమోషనల్ డైలాగ్స్ తో ఎండ్ అవుతుంది. ఓవరాల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ అవడం వల్ల నాకైతే ఓకే వాచ్ అనిపించింది. సుహాస్, శరణ్య, కేశవ పెర్ఫార్మెన్సెస్ కోసం ఈజీగా ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.